స్వతంత్ర భారత పారిశ్రామిక రంగంలో ఒక శకం ముగిసింది. విలువలతో కూడిన వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఓ మహానీయుడిని దేశం కోల్పోయింది. ఉప్పు నుండి ఉక్కు వరకు, సూదు నుండి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం తను ఉచ్చాలించింది. సంపదను సృష్టిస్తూనే ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆయన చివరి అధ్యాయం ముగిసింది. ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ధృవీకరించారు. టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేరుకున్నారు. కాగా సోమవారం రతన్ టాటా ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలు వినిపించాయి. అయితే వాటిపై స్పందించిన ఆయన తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఇలా చెప్పిన 2 రోజులకే ఆయన కన్నుమూశారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.